Yepi Purapalaka Saka Mantri Botsa Satyanarayana Pai, Amravati Dalit JAC Netalu Anuchita Vyakhyalu Chesaru. Rajadhani Amravati Pai Mantri Avagahana Lekunda, Ishtam Vachinatlu Matladutunnarani Vimarsincharu. Marosari Notikochina Vyakhyalu Cheste, Amravatilo Tiraganivvabomani Hecharincharu. Vishaya Parignanam Leni Mantrulanu, Yepi CM Jagan Duram Pettalani, Lekapote Prabhutvaniki Tivra Nashtamani Varu Spashtam Chesaru. మరిమీరు సంవత్సరం కిందట మీ ఎంపి అయినటువంటి లావు శ్రీకృష్ణ దేవరాయల్ని ఇదే వెలగపూడి గ్రామానికి ఎందుకు పంపించారయ్యా? చర్చల కోసం పిలిపించారా లేకపోతే వారు చూసొద్దామని పంపించారా? దయచేసి విషయాన్ని తెలుసుకొని మాట్లాడాలి, విషయ పరిజ్ఞానం తెలుసుకొని మాట్లాడాలని వారికి హితవపడుతున్నా. అలాగే మొదట్లో మీరు అమరావతి ప్రాంతం ముప్పు ప్రాంతం అని చెప్పేసి 2 సంవత్సరాల క్రితం ఇదే రోజున మీరు ప్రణాళికను చేశారు, నిరూపించగలిగారా? లేదు. అలాగే ఇవన్నీ గ్రాఫిక్స్ బిల్డింగ్ అన్నారు, నిరూపించగలిగారా? మీరు 3 నెలలకు ఒకసారి వస్తారు స్టేడియం మీదకి, మీ పర్ఫార్మెన్స్ జగదాన్ని చూపించడానికి స్టేడియం మీదకి వచ్చి ఇక్కడికి వచ్చి మీ పర్ఫార్మెన్స్ రైతుల మీద కాదు, మీరు చూపించదలుచుకుంది పరిపాలన మీద చూపించండి. పరిపాలన ప్రభుత్వం లేదు, పరిపాలన జ్ఞానం లేదు, పరిపాలన చేత కాదు. సిఆర్డిఏ పరిధి ఎక్కడ ఉందో తెలీదు. నువ్వు మున్సిపల్ శాఖ మంత్రి, గ్రామ పరిధి గ్రామాలు సిఆర్డిఏలో అమరావతిలో ఎన్ని గ్రామాలు ఉండేదో తెలియదు. మరి నువ్వు పురపాలక శాఖ మంత్రులు, మరి ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం ఏంటో, ఒక్కొక్కడు ఇలాంటి నీచ నికృష్టపో సన్నాసోళ్ళు మంత్రులుగా చేయటం మాకైతే చాలా బాధగా ఉంది. పరిపాలన చేయండి, చేతనైతే మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి, అది చేత కాదు. నిన్న ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధిక ధరలు పెరుగుతున్నాయి పెట్రోల్ డీజిల్ అని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు వేసినటువంటి ఎత్తుగడ అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఎందుకంటే మీరు డైవర్ట్ రాజకీయాలే కానీ పరిపాలన చేత కాదు. ఎంతకాలం అమరావతి మీద పడి ఏడుస్తారు? ఎంతకాలం అమరావతి మీద రాజకీయం చేస్తారు? ఎన్ని రోజులు? ఇంకా 2 సంవత్సరాలన్నర అవుతుంది, అయినా కానీ ఇంకా అమరావతి మీద మీ ఏడుపు, అమరావతి రైతుల మీద మీ సాధింపులు, అమరావతి మీద మీ కక్ష సాధింపులు. చేతనైతే పరిపాలన చేయండి, లేదంటే చీరా జాకెట్ కొనుక్కొని పట్టుకొని మూల కూర్చొని ఉండమని దళిత చేసి అమరావతి తరఫున హెచ్చరిస్తున్నాం. మరొకసారి ఇలాంటి లంగా మాటలు మాట్లాడితే నీకు చీరా జాకెట్ కట్టి ఊరేగిస్తామని తెలియజేస్తున్నాం. జై భీం, జై అమరావతి.